దివీస్ కంపెనీ ఏర్పాటుకి వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళన రోజురోజుకు ఉధృతమవుతుంది. ఈ ఉద్యమాన్ని రాజకీయంగా వాడుకునేందుకు టీడీపీ పావులు కదుపుతోంది. టీడీపీ హయాంలోనే దివీస్ ఏర్పాటు అయిందనే ప్రచారాన్ని ఖండిస్తూ తెలుగు తమ్ముళ్లు నిజ నిర్ధారణ కమిటీ పేరుతో ఉద్యమంలోకి వెళ్లేందుకు ప్రయత్నం మొదలుపెట్టారు. తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలంలో సముద్ర తీర ప్రాంతంలో దివీస్ ఫార్మాసిటీ కంపెనీ ఏర్పాట్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. వాస్తవానికి ఇది గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ కంపెనీకు బీజం పడింది. ఆ సమయంలో మత్స్యకారులతో పాటు ప్రజా సంఘాలు, అప్పటి ప్రతిపక్ష వైసీపీ కూడా ఆందోళనలు చేసింది. కానీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం మళ్లీ నిర్మాణ పనులకు అనుమతి ఇవ్వడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్న ఆందోళనకారులు ఉన్నపళంగా ఫ్యాక్టరీకి కేటాయించిన స్థలంలో చొరబడి నిర్మాణ సామాగ్రితో పాటు కంపెనీకి చెందిన నిర్మాణాలను ధ్వంసం చేయటం, వాటిని తగలబెట్టడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. రైతులు, మత్స్యకారుల గ్రామాల్లోనే 166 మందిని గుర్తించి 33 మందిని అరెస్టు చేశారు. దీనిపై టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ ఉద్యమంలో పాల్గొనేందుకు రెడీ అయ్యింది. మొత్తానికి దివీస ఉద్యమం రోజురోజుకు తీవ్రం కావడంతో దీన్ని క్యాచ్ చేసుకునేందుకు టీడీపీ సిద్ధమవుతోంది.